वेलकम टू हैदराबाद सर। अड़ते मंजी फोटो इच्छेवाड़ी कदा सर। మీ ఫైల్ చూసాను సార్. ఆరు ట్రాన్స్ఫర్లు, నాలుగు ప్రమోషన్లు, 37 ఎన్కౌంటర్లు. మీ కింద పనిచేస్తున్నందుకు నా టోపీ మీద ఉన్న మూడు సింహాలే కాదు సార్, కనిపించిన నాలుగో సింహం కూడా తలెత్తుకుని ధైర్యంగా తిరుగుతుంది సార్. సిటీలో కొద్దిగా ట్రాఫిక్ ఎక్కువ సార్, క్రిమినల్స్ కూడా ఎక్కువ అనుకుంటా. అర్థమైంది సార్, మన సిటీకున్న హెడ్ ఏకు ఆ పప్పీగడ్ సార్. పప్పీ డైలీ లేబర్ వర్క్ చేస్తున్నారా? ఇస్తావా చస్తావా? దేతు మైలాకి దేతు. లేదు భయ్యా. రాయ్ నాది అనేది ఎవడన్నా నా దగ్గర తీసుకుంటే వాడిది అనేది నేను లాక్కుంటా. బయోడేటా బాగానే చెప్పావు కానీ బ్యాక్గ్రౌండ్ మర్చిపోయావు. లోకల్లో వీడింత స్ట్రాంగ్ గా ఉన్నాడంటే నేషనల్ లెవెల్లో వాడికి సపోర్ట్ ఉంది. అడే దాదా వీడి పేరు మురుగన్, దాదాకి హోల్ అండ్ సోల్. వీడి పేరు బబ్బర్, దాదా రైట్ హ్యాండ్. వీడు దాదా తమ్ముడు. దాదా గన్ అయితే వీడు బుల్లెట్లు అంటాడు. వీడే దాదా 100 కేజీల ఆర్డిక్స్ అంటాడు. హ్యూమన్ ట్రాఫికింగ్, డ్రగ్స్, క్యాసినోస్, మనీ లాండరింగ్, వెపన్స్, ఇలాంటి ఇల్లీగల్ బిజినెస్లన్నీ చేస్తాడు. వాడి నీడే వాడి కోసం వెతుక్కుంటూ ఉంటుంది. నాకు ఇప్పుడు మీ మీద ఫుల్ క్లారిటీ వచ్చింది సార్. మీరు ఎన్కౌంటర్ ఈ పప్పీగాడి దగ్గర స్టార్ట్ చేసి ఆ దాదా గారి దగ్గర ఫినిష్ చేస్తారు. ఎమ్ ఐ రైట్ సార్? కూల్ కూల్. ఈ స్టార్ చూసి ఎక్కువ ఊహించుకోకు. సిన్సియర్ గా డ్యూటీ చేస్తే ప్రాణం పోతుంది. అది సిన్సియర్ గా ఉన్నట్టు బిల్డప్ క్రియేట్ చేస్తే ప్రమోషన్ వస్తుంది సార్. మరి వాళ్ళని చంపేవాడే లేడా సార్? పుట్టుక ఉంటే చావు ఉంటుంది, ప్రాబ్లం ఉంటే సొల్యూషన్ ఉంటుంది. పప్పిదాదా ప్రాబ్లం క్లియర్ చేయడానికి మేసం ముల్చిన మిసైల్ అంటాడు. ఎవడో ఎక్కడో ఉండే ఉంటాడు. ఈ 5th ఫ్లోర్ కి 6th ఫ్లోర్ కి కనెక్టివిటీ. మార్నింగ్ రావారు, ఎలా ఉన్నారు? గౌతమ్ కన్స్ట్రక్షన్స్ అండ్ బిల్డర్స్. బాగుందండి, ఈ ఫీల్డ్లో మీ ఫ్యామిలీకి మంచి బ్రాండ్ నేమ్ ఉంది. మీరు భరత్ కన్స్ట్రక్షన్స్, భరత్ రెడ్డి. భరత్ కన్స్ట్రక్షన్స్ అంటే లాస్ట్ మంత్ ఏదో బ్రిడ్జ్ న్యూస్లో వచ్చినవి రెండు, న్యూసెన్స్లో కలిసిపోయినవి 22. మీరేంటి ఇక్కడ? ఏం లేదు రావు గారు, హయత్ నగర్ శివారులో ఒక వెంచర్ వేసాం. సిమెంట్ రేట్ ఎక్కువైందని బూడిద ఎక్కువేసి కట్టేశాం. మాకున్న బ్యాడ్ నేమ్కి ఒక్క ఫ్లాట్ కూడా సేల్ అవ్వట్లా. అయితే దీని మీద సంతకం పెడితే మా వెంచర్ ముందు గౌతమ్ కన్స్ట్రక్షన్ తో బోర్డు పెడతాం. సేల్స్ పీక్లు ఉంటాయి. ఏమంటారు? పెట్టండి పెట్టండి. ఏక మీద కత్తో పాయింట్ బ్లాంక్ లో గన్నో పెడితే కానీ పని చేయదు అనుకున్నాను రా. ఇంత ఈజీగా సంతకం పెట్టేసాయంట్రా. ఫేస్ వాల్యూ. నేను సంతకం పెట్టినంత ఈజీ కాదురా పేపర్స్ తో నువ్వు బయటకు వెళ్ళడం. అబచా, ఇంట్రైనోడికి ఎగ్జిట్ అవ్వడం తెలియదేంటి? ఆ పేపర్స్ తో నువ్వు గేట్ దాటితే అవి నీవే. గేటా స్టేటా? గేట్ దాటితే ఆల్మోస్ట్ స్టేట్ దాటేసినట్టే రా. క్లారిటీగా చెప్తున్నా, గేటే. Right, put that up.
ఎవరండి మనోడి చేతిలో తన్నులు తింటున్నారు ఆడ బిల్డర్ భరత్ రెడ్డి అని చూడు నానా సింహాన్ని సునామీని చూసినప్పుడు హూ ఆర్ యూ హౌ ఆర్ యూ అని పలకరించకూడదురా సింపుల్గా పారిపోవాలి ఓకేనా పారిపో పారిపోవడం ఏంట్రా ఇప్పటికిప్పుడు పేపర్స్ తీసుకుని గేట్ నుంచి బయటకు వెళ్తా కొడతావా పేపర్స్ తీసుకెళ్లే రీజన్ మీద కొట్టండిరా వేరే తప్ప ఏదైనా చేస్తే మాత్రం ఎంత తప్పున్నవాడికైనా ఇప్పుడు వేరే తప్పు చేస్తాడంట్రా ఇటోరా పదండ్రా వేరే తప్పు చేస్తే కొడతా ఉన్నావు ఏ తప్పు చేయకుండా ఎందుకు కొట్టావు ధూమపానం మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం కదరా నా సిగరెట్స్ నా లైటర్ నా లంగ్స్ నీకేంట్రా ప్రాబ్లము పబ్లిక్ ప్లేసెస్ లో సిగరెట్ తాగడం తప్ప కాదా తప్ప కాదా సూపర్ ఇదిగో అలా కాదు టీవీలో బోలని ఆటలు వస్తాయి అవన్నీ పాటిస్తారేంటి చంటి పిల్లలు చేసుకుంటేస్తారంట ఎవడు ఆయన వాడా ఏంటి బాసు నీకు ఇంకా అర్థం కాలేదా ఆడు చెప్పేదో ఒక రీజను కొట్టేది పేపర్ రీజను మా ఇంటికే మాడేస్తున్నాడు లోపల మ్యాటర్ బయట మ్యాటర్ అని చెప్తాడు బాసు భలే క్యాచ్ చేసారా అదే మన క్యారెక్టరైజేషన్ అందరికి మ్యాటర్ చల్తా బహర్ ఆరేక్ మ్యాటర్ చల్తా అర్థమైందా ఇప్పుడు ఏం చేయమంటావు నాకు అర్థమైందండి